నేను ఒక అపరిచిత స్త్రీతో సెక్స్లో పాల్గొన్నాను. వారం రోజులయ్యింది. ఇప్పుడు నాకు జ్వరం అనిపిస్తోంది. ఆకలి తగ్గిపోయింది. శరీరం నీరసించింది. ఒళ్ళు దురదలు అనిపిస్తున్నాయి. నిద్ర పట్టడం లేదు. తరచూ విరోచనలు అవుతున్నట్లు ఫీలింగ్. నేను ఎయిడ్స్ రోగిగా అయిపోయానా? ఇక ఎంతకాలం బ్రతుకుతాను? ఏ మాత్రం ఎయిడ్స్ రోగి కావాలేదు. ఈ లక్షణాలన్నీ కూడా సైకలాజికల్గా తెచ్చిపెట్టుకుని, భయం వల్ల తెచ్చిపెట్టుకుని, ఎవరికైతే భయం ఉంటుందో ఆ భయంతో లేని ఉన్నట్లుగా భ్రాంతి కలుగుతుంది. ఇది భ్రాంతి వల్ల. అంతేగాని ఎయిడ్స్ వ్యాధి యొక్క లక్షణాలు ఏర్పడడం అంటే కనీసం 5 సంవత్సరాలు, కనీసం 5 సంవత్సరాలు ఆగితే తప్ప ఇప్పుడు ఈ చెప్పిన లక్షణాలు ఏ వీరం. 5 రోజులైనా, 10 రోజులు, 10 రోజులు, 4 రోజులు వచ్చాయంటే అది కేవలం మనసులో ఉన్న భయం వల్ల వచ్చేటివే భ్రాంతి. ఆ భ్రాంతి లేని ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ బాధలన్నీ అనిపిస్తాయి. అక్కడేం ఉండదు అక్కడ. కానీ వాళ్ళు ఫీల్ అవుతారు అన్నమాట. నాకు ఏంటంటే నేను బాధపడతాను కదా, దొరలు వచ్చేసాయి కదా, మండిపోతాను కదా, జ్వరం వచ్చేయడం కదా, బరువు కోల్పోయాను కదా, విరోజులు అయిపోతాను కదా అని అంటారు. ఇవన్నీ కూడా సైకలాజికల్. సైకాలజీ కూడా మనసు యొక్క ఎంతో మనసు మీద ఎంతో ప్రభావం చూపిస్తాయి. మనసు ఆడించే ఆట ఇది. అంచేత దానికి ఏం లేదు. ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపించుకుని మామూలుగా ఏమైనా జబ్బు చేరిందా లేదా. ఇప్పుడు ఈయనకున్న మాత్రం ఎయిడ్స్ వల్ల కాదు. ఎయిడ్స్ లక్షణాలు అలా ఏర్పడవు. ఎయిడ్స్ ఏర్పడే కనీసం 5 ఇయర్స్, 5 సంవత్సరాలు పడుతుంది రావడానికి. అది ఇదేం కాదు. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.